నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్ వ్యూర్స్ అండ్ స్టూడెంట్స్ కి ఒక మంచి గుడ్ న్యూస్ సెప్టెంబర్ నుంచి ప్రత్యక్షంగా కాలేజీలు ప్రారంభమవుతున్నాయి ప్రపంచ వ్యాప్తంగా తమ విద్యార్థులను చక్కటి నాణ్యమైన విద్య మరియు ఉన్నత స్థితిలో ఉద్యోగులుగా తీర్చిదిద్దిన సంస్థ ఇస్టా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రభుత్వంచే ద బెస్ట్ హోటల్ మేనేజ్మెంట్ ఎక్సలెన్సీ అవార్డు అందుకుని ఈ రంగంలో ఎంతో కృషి చేసి వేల మంది విద్యార్థులకు తోడ్పడుతున్న ఇస్టా కాలేజ్ డైరెక్టర్ బి శ్యామ్ సుకుమార్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గుడ్ ఈవినింగ్ ముందుగా చెప్పండి మీ కాలేజ్ యొక్క విశిష్టత గురించి చెప్పండి యా గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్ యూత్కి జాబ్స్ కావాలి ఎక్కడ చూసిన నో వేకెన్సీ పరిస్థితులు ఉన్నాయి సఫర్ అయితే ఉన్నారు యూత్ జీవితంలో స్థిరపడడానికి ఒక మంచి భవిష్యత్తు ఒక మంచి జీతభత్యాలు వాళ్ళ కెరియర్లో ఒక అభివృద్ధి ఆకర్షణీయమైన జీతభత్యాలు మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో జాబ్స్ చేయాలి అని అంటే యూత్కి ఇది అవసరం అందుకోసమనే అతి తక్కువ సమయంలోనే ట్రావెల్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఏదైనా ఒక ట్రెండ్ సెట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు జీవితంలో త్వరగా సెటిల్ అనుకుంటున్న వాళ్ళు క్రికెటర్స్ పాలిటీషియన్స్ ఓకే ఫిలిం స్టార్స్ సివిల్ సర్వెంట్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఇలా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు గవర్నమెంట్ సైడ్ ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ కలుసుకోవడం ఒక హాబీగా ఓకే వీటన్నిటికంటే జీవితంలో చక్కగా సెటిల్ అవుదామని అనుకుంటున్న అనేక మంది విద్యార్థుల కోసం నేను నా స్నేహితుడు మిస్టర్ సంజయ్ కిరణ్ గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మా ఇస్టా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ని ఎస్టాబ్లిష్ చేసి నడిపిస్తున్నాం సక్సెస్ఫుల్గా నైన్టీన్ నైన్టీ నైన్లో ఇది స్టార్ట్ అయిందనమాట ట్వంటీ వన్ ఇయర్స్ అవుతూ ఉంది వేల మంది విద్యార్థులని మేము నాణ్యమైన విద్యతో మీరు చెప్పినట్టుగా ఒకే జీవితంలో సెటిల్ అయ్యేటట్టుగా చేశాము ప్రపంచవ్యాప్తంగా మా విద్యార్థులు ఉన్నారు ఇది ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ మాకుంది ఆ పిల్లలకు కూడా ఉంది అనమాట ఇష్ట ఇలా తెలంగాణలోనే హైదరాబాదు తర్వాత తెలంగాణ అంతటిలో స్టార్ట్ చేసిన మొట్టమొదటి కాలేజ్ మేమే ఇది ప్రారంభించాము ఇది కొనసాగిస్తూ ఉన్నాము ఇది విస్ ఇష్టా యొక్క విశిష్టత ఓకే సార్ చెప్పండి మీ కాలేజ్లో ఏ కోర్సులు మీరు ఆఫర్ చేస్తూ ఉన్నారు యా సో మన కాలేజ్లో త్రీ ఇయర్స్ కాకతీయ యూనివర్సిటీ ద్వారా బ్యాచులర్ డిగ్రీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ మూడు సంవత్సరాల డిగ్రీ కోర్స్ అనమాట తర్వాత మన తెలంగాణ గవర్నమెంట్ చే వన్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ తర్వాత టెన్త్ క్లాస్ వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా నడిపిస్తున్నాము ఈ మూడు కోర్సెస్ మన కాలేజీలో ఉన్నాయి దీనికి క్వాలిఫికేషన్ ఓకే మినిమం ఎస్ఎస్సి చదివిన వాళ్ళు ఇంటిగ్రేటెడ్ కోర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్స్ చేయవచ్చు ఇప్పుడు మొన్నటి కరోనా బ్యాచ్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ బ్యాచెస్ అన్నీ కూడా చక్కగా ఇమ్మీడియట్గా అడ్మిషన్స్ తీసుకుంటే వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత లైఫ్లో సెటిల్ అవుతారు ఓకే సో తర్వాత ఇంటర్మీడియట్ కానీ తెలంగాణ ఓపెన్ యూనివర్సిటీ కానీ నోస్ ద్వారా టాస్ ద్వారా క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైనా ఈ ట్వంటీ ట్వంటీ వన్ బ్యాచ్ అయినా ఎవరైనా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు త్రీ ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ డిగ్రీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు ఎస్ సార్ కాల్ తీసుకుందాం హలో తిరుపతి గారు ఎస్ చెప్పండి అడగండి మీ డౌట్ ఏంటో ఓకే చెప్పండి సరే ఉన్నారు మాట్లాడండి సార్ అండి నమస్కారం అండి ఓకే ఓకే సార్ నమస్కారం బాగున్నారా బాగుంది బాగున్నా సార్ థ్యాంక్ యూ మా అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతం లండన్ లో ఉంటుండీ మణికంట లండన్ లో ఉన్నాడు సార్ మీ దయ వల్ల మీ కృషి వల్ల మా అబ్బాయి కృషి వల్ల మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మీ దగ్గర మీ మా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిపోతూనే బీటెక్ లో జాయిన్ చేసామండి బీటెక్ లో కొంచెం ఇక క్లాస్ కానీ వాడికి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల డిస్కౌంట్ చేసి మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ చేయాలని మీ దగ్గరకు వచ్చామండి హన్మకొండ వరంగల్లో తిరిగితే మీ కాలేజీ అవ్వబడ్డ మాకు మీ దగ్గరకు వచ్చాము మీ శ్యామ్ సార్ వాళ్ళు మీ మీ స్టాఫ్ అయిన మీ కాలేజీ అక్కడ ఉన్న పర్సన్స్ అంతా మీ అప్రోచ్ అయ్యి మీ కాలేజీ జాయిన్ అయ్యామండి హలో మేడం వింటున్నామండి చెప్పండి మేడం మేడం సారు మా అబ్బాయికి మంచి కోఆపరేషన్ ఇచ్చాడు ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే ఇంటర్నేషనల్ ట్రైనింగ్ పంపించాడు ఒక సిక్స్ మంత్ చైనా ఒక సిక్స్ మంత్ దుబాయ్ ఆ ప్లేస్మెంట్ తోని మా అబ్బాయికి వాళ్ళ లండన్ లో మంచి జాబ్ వచ్చింది మేడం త్రీ లాక్స్ రూపీస్ సంపాదిస్తాడు మా అబ్బాయి యా చాలా సంతోషం తిరుపతి గారు వెరీ 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 థ్యాంక్ యూ సార్ మీ కోఆపరేషన్ మీ ధైర్యము మాకు ఎంతో ధైర్యం ఇచ్చిందండి మా భార్య పిల్లలు మీ దగ్గరకు వచ్చి మా అబ్బాయి గురించి చెప్పడంతోనే మీరు మాకు మీ అబ్బాయి ఒక ఇయర్స్ మాకు అబ్బాయి పండి మీ అబ్బాయిని ఎలా చేస్తామో చూ చూ చూపిస్తా అని చెప్పారు అలానే చేసి చూపించారు చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి మీ కాలేజీకి మీకు వెరీ వెరీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మనకంట అని అడిగినట్టు చెప్పండి యా ఓకే ఓకే సార్ ఇందాక మీరు అన్నారు కదా త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్స్ అని ఈ డిగ్రీ కోర్స్ చేయటం వల్ల స్టూడెంట్స్ కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది యా ఇందాక విన్నారు కదా యా త్రీ ఇయర్స్ వాళ్ళ అబ్బాయి మణికంట కూడా మన కాలేజీలో త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేశాడు అఫ్ కోర్స్ అది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇప్పుడు తను లండన్లో జాబ్ చేస్తా ఉన్నాడు చైనాకి తన ఇంటర్న్షిప్ కోసం కూడా వెళ్ళాడు అనమాట ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఇట్లా త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్స్ దిస్ ఈజ్ వెరీ ఈక్వలెంట్ టు ఎనీ అదర్ బీటెక్ బీకామ్ బీఫార్మ్సీ ఇవన్నీ ఎలాగో ఆ డిగ్రీ లాగానే బీఏ బీకామ్ బీఎస్సీ లాగానే ఇది కూడా బీహెచ్ఎం అనేది త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్సు వెరీ ప్రెస్టేజియస్ యూనివర్సిటీ కాక మరి కాకతీయ యూనివర్సిటీ ఓకే దీనికి అఫిలియేషన్ అనమాట సర్టిఫికేషన్ ఇదంతా ఇస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు కలిగిన యూనివర్సిటీ ద్వారా వీళ్ళు డిగ్రీ సంపాదించుకుంటారు రేపు రేపు భవిష్యత్తులో వీళ్ళు ఎంబీఏ ఇట్లా ఎంఏ ఇట్లాంటి కోర్సెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా పీజీ చేయాలనుకుంటున్న వాళ్ళు అలా చేసుకోవచ్చు తర్వాత అబ్రాడ్లో మెయిన్గా కెనడా యూకే యూఎస్ ఇట్లాంటి కంట్రీస్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఎంఎస్ చేసి జీవితంలో చక్కగా సెటిల్ అవ్వడానికి ఈ త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్స్ సరిపోతుంది నాట్ ఓన్లీ దట్ ప్రిలిమ్స్ రాసుకోవచ్చు గ్రూప్స్ రాసుకోవచ్చు టూరిజం ఇండస్ట్రీలో కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేవీ ఆర్మీ ఓకే ఎయిర్లైన్స్లలో రైల్వేస్లలో తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో కూడా ఈ డిగ్రీ ద్వారా చక్కగా వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వచ్చు త్రీ ఇయర్స్ డిగ్రీ చేయడం ద్వారా యూకే యూఎస్ కెనడా ఇట్లా యూరోప్ కంట్రీస్ అన్నిట్లలో వాళ్ళకి ఇమ్మీడియట్గా జాబ్స్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్సు ఇది ప్రొఫెషనల్ కోర్స్ అండి చక్కగా బహుళ విధాలుగా పిల్లలు సెటిల్ అవుతారు ఎస్ సార్ అయితే అబ్రాడ్ లో మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్ ఉంది అని అంటున్నారు అండ్ ఇందాక కాలర్ కూడా ఒక అబ్రాడ్ నుంచి అబ్రాడ్ వెళ్ళాడు వాళ్ళ అబ్బాయి అని కూడా చెప్పారు కదా అయితే మీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది ఇలా అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి తప్పకుండా మౌనిక సో మన కాలేజీలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థి పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపెడతాము పిల్లలు ఇలా అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళకి మేము చాలా తోడ్పాటును అందిస్తాము నేను డిఫరెంట్ కంట్రీస్ విజిట్ చేసి వచ్చాను కాలేజ్ తరఫులో అమెరికా సింగపూర్ మలేషియా దుబాయ్ షార్జా అబుదాబి ఇట్లాంటి కంట్రీస్ వెళ్ళి ఎంఓయూస్ హోటల్స్తో డెవలప్ చేసేసుకొని సో జెన్యూన్ కన్సల్టెన్సీస్ తర్వాత మా విద్యార్థులు ఆల్ ఓవర్ ద వరల్డ్ డిఫరెంట్ కంట్రీస్లలో ఉన్నారు సో వాళ్ళ ద్వారా మాకు వేకెన్సీ పొజిషన్ వస్తూ ఉంటుంది ఎవరైతే ఇంట్రెస్ట్తో ఉన్నారో వాళ్ళకి మేము ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పిస్తాము ఇంటర్వ్యూస్ స్కైప్ ద్వారా కండక్ట్ చేస్తాము జెన్యున్ కన్సల్టెన్సీస్ని గుర్తించి పిల్లలకు వాటి ఇన్ఫర్మేషన్ ఇస్తాము తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న మా సీనియర్ స్టూడెంట్స్ వీళ్ళకి లింకప్ చేస్తాము చేసి అలా విద్యార్థులు అబ్రాడ్కి వెళ్దామని అనుకున్న వాళ్ళకి మేము తప్పకుండా తోడ్పాటునిస్తాము ఎవరైతే అబ్రాడ్ అనే కళ ఉందో ఈ టూరిజము హోట హాస్పిటాలిటీ రంగం ద్వారా నెరవేర్చుకోవచ్చు దీంట్లో ఒక అద్భుతమైన విషయం ఉంది ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ రిక్రూట్మెంట్ అనేది ఉందన్నమాట ఫ్రీ రిక్రూట్మెంట్ ద్వారా పైసా ఖర్చు లేకుండా పిల్లలు ఎగిరిపోవచ్చు అనమాట అబ్రాడ్కి వెళ్ళవచ్చు తర్వాత తక్కువ ఖర్చుతో కూడా వెళ్ళే సదుపాయాలు కూడా ఉన్నాయి ఈ మధ్య కాలంలో కరోనా ఈ పోస్ట్ కరోనా కోవిడ్ తర్వాత మా పిల్లలు మిడిల్ ఈస్ట్కి వెళ్తున్నారు మాల్దీవ్స్ సౌదీ యుఏఈ కంట్రీస్కి వెళ్తా ఉన్నారనమాట ఆపర్చునిటీస్ ఎప్పటికీ ఉంటాయండి మేము వాళ్ళకి గైడ్ చేస్తూనే ఉంటాము ఎస్ సార్ కాల్ తీసుకుందాం హలో కుమారస్వామి గారు ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో సార్ ఉన్నారు హలో సార్ నమస్కారం అండి నమస్కారం అండి సార్ ఏం లేదు సార్ మా అమ్మాయి ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు సార్ అయితే అమ్మాయి హోటల్ మేనేజ్మెంట్ లో ఇంట్రెస్ట్ ఉంది అనమాట నెక్స్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత ఆమెకు ఏ రకంగా ఆపర్చునిటీస్ ఉంటాయి ఎటువంటి అవకాశాలు అమ్మాయికి లభించే అవకాశాలున్నాయి ఒకసారి మీరు క్లారిటీ ఇస్తారని చెప్పేసి తప్పకుండా కుమారస్వామి గారు అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ కాగానే మీరు కాలేజ్కి రండి ఓకే ఎట్లా ఉంటాయనంటే గర్ల్స్కి చాలా డిమాండ్ ఉంది ఓకే ప్రతి రంగంలో స్త్రీలు గర్ల్స్ చక్కగా రాణిస్తూ ఉన్నారు సో హోటల్ మేనేజ్మెంట్ రంగం అనేది చాలా హై సెక్యూరిటీ ఉన్న ప్లేసెస్ హై సెక్యూరిటీ ఉన్న రంగం పిల్లలకి ఏమాత్రము ఏది జరగదు తర్వాత ప్రతి దాంట్లో ఈవెన్ ఎయిర్లైన్స్లలో హోటల్ ఇండస్ట్రీలలో మల్టీనేషనల్ కంపెనీస్లలో టూరిజం రంగంలో రైల్వేస్లో బ్యాంక్స్లలో ఇన్సూరెన్స్ కంపెనీస్లలో రిసార్ట్స్లలో ఒకే ఫైవ్ స్టార్ హోటల్స్ అబ్రాడ్లో కానీ మన ఇండియాలో కానీ ఒకే నావీలో ఎయిర్ ఫోర్స్లో అన్నిట్లల్లో కూడా విదేశీ ఉద్యోగ అవకాశాలు మన ఇండియాలో కూడా చాలా చాలా అవకాశాలు ఉన్నాయి టీచింగ్ సైడ్ వెళ్ళవచ్చు ఓకే హైయర్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళవచ్చు రిసార్ట్స్ హోటల్స్లలో జాబ్స్ చేసుకోవచ్చు మల్టీనేషనల్ కంపెనీస్ మన ఇండియాలో చాలా ఉన్నాయి వాటిలలో జాబ్స్ చేసుకోవచ్చు ఈ సర్టిఫికేట్స్కి సొంతంగా వాళ్ళ బిజినెస్లు వాళ్ళు ఒక యంగ్ ఎంటర్ప్రీనర్గా ఒక స్కిల్ ఇండియాలో భాగంగా స్టార్టప్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు పికిల్ మేకింగ్ సెంటర్స్ బేకరీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇలా అనేకమైన ఒకే కోర్స్ అండి కానీ చాలా రకాలుగా చేయవచ్చు పాపది ఇంటర్మీడియట్ కాగానే మీరు ఇమ్మీడియట్గా మీరు పంపించండి ఎస్ సార్ కాల్ తీసుకుందాం హలో సుధాకర్ గారు ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో సార్ అన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఇది రెగ్యులర్ కోర్స్ అండి డిస్టెన్స్ కోర్స్ మీరు చెప్పేది రెగ్యులర్ కోర్స్ అండి ఇది త్రీ ఇయర్స్ రెగ్యులర్ కోర్స్ ఇంతకాలం ఏమో ఆన్లైన్ విధానంలో జరిగింది ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ నుండి మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వారు ఉత్తర్వులు జారీ చేశారు కోవిడ్ నిబంధనలకు వాటిని ఫాలో అవుతూనే యూజీసీ నామ్స్ ప్రకారంగా ప్రత్యక్ష తరగతులు జరుగుతున్నాయి జరుగుతాయి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు రకరకాల ఇప్పుడు చూసాం కదా మనం స్టేట్స్ నుంచి వచ్చారు వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారు వేరే వేరే రాష్ట్రాల నుంచి లైక్ సారీ జిల్లాల నుంచి కూడా వచ్చి ఉన్నారు కదా అయితే వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉండింది యా సో ఇప్పుడు కోవిడ్ నిబంధనలో భాగంగా అవి ఫాలో అవుతున్నాయి ఫ్రీ హాస్టల్ అంటే వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ మనం ఇస్తున్నాము దూర ప్రాంతాల్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసం అని ఆంధ్ర తెలంగాణ ఇంకా డిఫరెంట్ కంట్రీస్ నుండి గ్రామీణ ప్రాంతాల్లో నుంచి వేరే వేరే జిల్లాల్లో నుంచి మన కాలేజ్ మంచి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు ఉన్నారు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ల్యాబ్స్ రెగ్యులర్గా చదువుతూ ఉంటాయి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా జిల్లాల్లో నుంచి వచ్చి మన దగ్గర జాయిన్ అవుతారు వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్ మనం ఇస్తున్నాము సార్ ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ఫైనాన్షియల్గా అందరు కూడా కొంచెం ఇబ్బందుల్లోనే ఉన్నారు కదా అయితే మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి ఫీజ్ రియంబర్స్మెంట్లో కానీ ఫీజ్ స్ట్రక్చర్లో కానీ ఎలాంటి మార్పులు ఉన్నాయి మీరు దాన్ని ఎలా చూస్తున్నారు యా మన మంచి ప్రశ్నమ్మా మన తెలంగాణ ప్రభుత్వం ఓకే బీసీ ఎస్సీ ఎస్టీ తర్వాత మైనారిటీస్ ఎకనామికల్లీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఓసీలు వీళ్ళందరికీ కూడా ఫీ రియంబర్స్మెంట్ పథకం ఇస్తుంది ఓకే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో డిగ్రీ చేద్దామని అనుకుంటున్న వాళ్ళకి గవర్నమెంటే ఫీ పే చేస్తూ ఉంది మీరు జస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలండి నిబంధనలకు అనుగుణంగా తర్వాత వేరే అదర్ కోర్సెస్ చేయాలనుకుంటున్న వాళ్ళకి మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ తగ్గట్టుగా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టుకునేటట్టుగా పార్ట్ టైం జాబ్ చేసి వాళ్ళు ఓకే ఫీ ఖర్చులు అంతా ఇల్లు తీసుకునేటట్టుగా మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం సో వాళ్ళకి అందరికీ అందుబాటులోనే ఫీ స్ట్రక్చర్ పెట్టాము ఓకే మన ఫీ అంతా కూడా మధ్య తరగతి కుటుంబాలకి తర్వాత హై అట్లని మళ్ళీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఓకే హై లెవెల్ ఎడ్యుకేషన్ మన టీచింగ్ మెథలాడ్ మెథడాలజీస్ చాలా అద్భుతంగా ఉంటాయి పవర్ పాయింట్ క్లాసెస్ ఉంటాయి ఓకే తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి ఫీల్డ్ ఎక్స్పోజర్స్ ఉంటాయి ఇవన్నీ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఆ స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ మనం మెయింటైన్ చేస్తున్నాం సో అందరికీ అందుబాటులో ఫీ స్ట్రక్చర్ని పెట్టాం ఎస్ సార్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో హరీష్ గారు ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో సార్ అన్నారు ఓకే చెప్పండి హరీష్ గారు హలో హలో చెప్పండి సార్ నమస్తే సార్ నేను నా పేరు హరీష్ అండి నమస్తే అండి చెప్పండి నేను టెన్త్ క్లాస్ జరిగిన అండి ఓకే అదే కోర్సుల గురించి కీటక్ కీటక చూస్తున్నాండి ఓకే గ్రాండ్ ఓకే యా హరీష్ నువ్వు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయింది కాబట్టి నువ్వు ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అనేది వన్ అండ్ ఆఫ్ ఇయర్ కోర్స్ ఉంది నానా డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ నువ్వు దాంట్లో జాయిన్ అవ్వచ్చు సో ఈ కరోనా టైంలో ఎక్కువగా ట్రెడిషనల్ కోర్సెస్ కన్వెన్షనల్ కోర్స్ ఇట్లాంటివి కాకుండా ఓకే జీవితంలో అతి తొందరగా సెటిల్ అవ్వాలి తర్వాత కోర్స్ చేసిన వెంటనే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న రంగం ఏదైనా ఉన్నది అంటే హాస్పిటాలిటీ రంగం టూరిజం రంగం సో ఈ అద్భుతంగా మేము వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటాము హరీష్ నువ్వు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్సులో జాయిన్ కావచ్చు మన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కాల్ చేయండి ఓకే మన కాలేజ్ హనుమకొండలో యూనివర్సిటీ ఫస్ట్ గేట్ దగ్గర హన్ డబ్బాలు అనే సెంటర్లో హనుమాన్ నగర్లో ఉంది సో మీరు తప్పకుండా వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు సార్ చెప్పండి ఇందాక మీరు అబ్రాడ్ లో జాబ్స్ వస్తాయి అండ్ ఎక్కడైనా కానీ మంచి మంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది అబ్రోడ్ కూడా వెళ్ళొచ్చు అని అన్నారు అయితే చాలా వరకు కొంతమంది అనుకుంటారు సొంతంగా బిజినెస్ ప్లాన్ చేయాలి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సొంతంగా బిజినెస్ నేను ప్లాన్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు వాళ్ళని మీరు ఎలా తీసుకుంటారు అండ్ వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు మీరు తప్పకుండా సో మన కాలేజ్ విద్యార్థులు చాలా మంది వాళ్ళ ఓన్ బిజినెస్ సెంటర్స్ స్టార్ట్ చేశారు కన్సల్టెన్సీస్ స్టార్ట్ చేశారు అబ్రాడ్ కన్సల్టెన్సీస్ కొంతమంది విద్యార్థులు వేరే జిల్లాలలో ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కాలేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు సో యంగ్ ఎంటర్ప్రీనర్స్గా వాళ్ళు వ్యాపారవేత్తలుగా సెటిల్ అవ్వడానికి మేము అన్ని విధాల వాళ్ళకి మేము గైడ్ చేస్తూ ఉంటాము మన గౌరవ తెలంగాణ ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ బీసీలకి మైనారిటీలకి ఈవెన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి ట్వంటీ టెన్ ల్యాక్స్ టు ట్వంటీ ల్యాక్స్ స్కాలర్షిప్ ఇస్తున్నది నాన్ రిఫండబుల్ సో ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని మా విద్యార్థులకి మేము చెప్పాము వాళ్ళకి ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఎస్సీ అయినా బీసీ డెవలప్మెంట్ అయినా మైనారిటీ అయినా సో ఈవెన్ ఒక బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ ద్వారా వాళ్ళు ఓన్ పికిల్ జామ్ సెంటర్స్ కానీ లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ ఓకే బేకరీస్ కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఎస్టాబ్లిష్ చేసుకునేటట్టుగా రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేసుకునేటట్టుగా మేము వాళ్ళకి మా అనుభవంలో నుంచి ఓకే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి వాళ్ళని ఏ విధంగా సెటిల్ అవ్వచ్చు ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఎట్లా పొందొచ్చు అనే దాన్ని కూడా మేము చేస్తా ఉన్నాం ఓకే సార్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో కిరణ్ గారు అడగండి మీ డౌట్ ఏంటో సార్ మాట్లాడండింగ్ మన అది మన కాలేజ్ లో నుండి నేను ఫస్ట్ సింగపూర్ వెళ్ళాను సార్ సింగపూర్ కి జిఎస్ వచ్చింది తర్వాత వచ్చేసి మలేషియా దుబాయ్ బహరీన్ ఇక్కడ జిఎస్ తో చేస్తున్నాను సార్ క్రూజ్ లో చేస్తున్నావు కదా కిరణ్

ఓకే జాబ్లో జీవితంలో చక్కగా రాణించాలని నేను కోరుకుంటున్నాను ఐ అప్రిషియేట్ యు మన స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తావుండు ఉండు గాడ్ బ్లెస్ యూ నాన్న ఎస్ సార్ చెప్పండి సార్ ఇక్కడ చేయాలన్నా కానీ ఈ కోర్స్లో జాబ్స్ లేదంటే అబ్రోడ్ వెళ్ళాలన్నా కానీ కామ్ స్కిల్స్ చాలా అవసరం అండ్ చాలా వరకు ఏంటి అని అంటే టెన్త్ పాస్ అయిన వాళ్ళు అండ్ ఇంటర్ అయిపోయిన వాళ్ళు అండ్ అలాగే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి లేదంటే వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు వీళ్ళకి కామ్ స్కిల్స్ కోసం ప్రత్యేకంగా ఏమైనా ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతూ ఉంటుందా ఎస్ అమ్మా సో మన కాలేజ్లో తెలుగు మీడియం వాళ్ళకి సెపరేట్ బ్యాచెస్ కూడా ఉన్నాయి ఓకే చాలా హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు ఒక ఇంగ్లీష్ ఫ్యాకల్టీ మనకున్నారు సో వాళ్ళు తెలుగు టు ఇంగ్లీష్లో టీచ్ చేస్తారు కాబట్టి అర్థం కాదు అనేది లేదు వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో మనం టీచ్ చేస్తాము తర్వాత వీళ్ళు తెలుగు నుంచి ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలా స్పోకెన్ ఇంగ్లీష్ స్పెషల్ లాంగ్వేజ్ ఒకాబులరీ మొదలుకొని వాళ్ళకి సింపుల్ గ్రామరు కమ్యూనికేషన్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇంటర్వ్యూ స్కిల్స్ ఇవన్నీ కూడా మనం నేర్పిస్తాము ట్రాన్స్లేషన్స్ వాళ్ళతో చేయిస్తాము తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన మన విద్యార్థులు ఈరోజు కెనడాలో ఉన్నారు యుఎస్లో ఉన్నారు తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్లలో ఉన్నారు నోవెటెల్ ఇట్లాంటి జీఈ ఇట్లాంటి సంస్థలలో కూడా జాబ్స్ చేస్తున్నారు మంచి విధానం ఒక స్పెషల్ ప్యాకేజ్ దీనికి మనం డెవలప్ చేశాము సో తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయినా ఒకే చక్కగా కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని అడ్వాన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకొని కూడా జీవితంలో రాణిస్తారు ఎస్ సార్ ఇందాక మీరు అన్నట్టుగా హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అండ్ ఇలా హోటల్ మేనేజ్మెంట్లో ఒక కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఇప్పుడు ఈ హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవుదాం అని అనుకున్న స్టూడెంట్స్ కి మీరు ఎలాంటి సలహా ఇస్తారు ఇయర్స్గా ఈ రంగంలో నాకున్న అనుభవాన్ని బట్టి నిష్ణాతున్ని కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎప్పుడైనా కాలేజ్ సెలక్షన్లో సీనియారిటీని మనం గమనించాలి ట్రాక్ రికార్డ్ని గమనించాలి క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళ టీచింగ్ మెథడాలజీస్ ఎట్లా ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది ల్యాబ్స్ ఎలా ఉన్నాయి తర్వాత కోర్సులో టీచింగ్ ఈ ప్రాక్టికల్స్ ఇంటర్న్షిప్స్ ఇవన్నీ మనం గమనించాలి నేషనల్ ఇంటర్నేషనల్ లింక్స్ ఎలా ఉన్నాయి తర్వాత ఓకే ఆఫ్టర్ ద కోర్స్ అది ముఖ్యమైనది అనమాట కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం తీసుకొని సర్టిఫికేషన్ ఎక్కడి నుండి వస్తూ ఉంది ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని విద్యార్థులైనా తల్లిదండ్రులైనా ఈ రంగంలో ఓకే వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చు అనమాట హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎందులో జాయిన్ చేయాలనేది మనం నైన్టీన్ నైన్ నుంచి మనం ప్రూవ్ అయినాం గవర్నమెంట్ కూడా మనకు అవార్డు ఇచ్చింది మంచి ట్రాక్ రికార్డ్ ఉంది మీరు మన కాలేజీని చూస్ చేసుకోవచ్చు మేము తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం గైడ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పారు ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్ స్టేట్ యూన్ టూ వి సిక్స్ న్యూస్